నెల్లూరు జిల్లా కావలిలో చాలా కాలం తర్వాత ఏసీబీ దాడులు కలకలం రేపింది. సోమవారం కావలి పంచాయతీరాజ్యశాఖ ఈఈ కార్యాలయంలో ఒక్కసారిగా ఏసీబీ అధికారులు మెరుపుదాడులు చేశారు. కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న సిహెచ్ మనోజ్ కుమార్ లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. ఈ దాడుల్లో నెల్లూరు ఏసీబీ డిఎస్పీ జీఆర్ఆర్ మోహన్, సీఐలు రమేష్ బాబు, కిరణ్, వేణు, జిఎల్ శ్రీనివాస్ సిబ్బంది పాల్గొన్నారు. గుడ్లూరు మండలం కేంద్రంలోని గుడ్లూరు పంచాయతీకి సంబంధించిన పన్నుల బిల్లులు పాస్ చేసేందుకు 27,000 రూపాయలు ఫిర్యాదుదారుడు వద్ద తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. అనంతరం కార్యాలయంలో తనిఖీలు చేపట్టారు. ఇంకా ఎన్ని పనులకు బిల్లులు చేయాల్సి ఉంది, డబ్బుల కోసం ఏమైనా పెండింగ్ పెడుతున్నారా అనే కోణంలో విచారిస్తున్నారు. సింహపురి మహిళలకు సమ్మర్ స్పెషల్ స్లో బైక్ రేస్ నెల్లూరు జిల్లా అర్బన్ ఆర్య వైశ్య మహిళా విభాగము మరియు సరయూ హీరో సంయుక్తంగా నిర్వహిస్తున్న లేడీస్ స్లో బైక్ రేస్ లో పాల్గొనండి. టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మిషన్, రైస్ కుక్కర్ మరియు మరెన్నో విలువైన బహుమతులు పొందండి. ఉద్యోగులు మరియు స్టూడెంట్స్ మహిళలందరికీ ఇదే సదవకాశం. వేదిక బిఆర్సీ గ్రౌండ్, నెల్లూరు, May 30 మంగళవారం మధ్యాహ్నం 3:30. స్లో బైక్ రేస్ లో పాల్గొనదలిచిన వారు May 28 లోపల తమ పేర్లు నమోదు చేసుకోగలరు. వివరములకు జి పద్మప్రియ, ఫోన్ 9247453110. ఇట్లు నెల్లూరు జిల్లా అర్బన్ ఆర్య వైశ్య మహిళా విభాగము మరియు సరయూ హీరో నెల్లూరు.